अंदर की नमस्कार ना कल नेरवेरिंदी అసెంబ్లీకి వెళ్ళాలి మహిళల సమస్యల మీద ఒక న్యాయం వెతికేదానికి ఒక వేదికగా ఉంటుందని రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ రెండు సార్లు వెన్నుపోటు పొడిచే పార్టీలో ఉండటం వల్ల ఓడిపోయాను మూడోసారిగా జగనన్న పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయమ్మ గారి ఆశీస్సులతో శర్మిలమ్మ గారి చేయూతతో ముఖ్యంగా నగిరి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నా పాదాభివందనం ఎందుకంటే నేను 858 తో గెలిచానని చెప్తున్నారు కానీ నాకు 80,000 తో గెలిచినట్టుంది చంగారెడ్డి గారు ముద్దు కృష్ణనాయుడు గారు ఇద్దరు 30 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు 4-5 సార్లు గెలిచిన వాళ్ళు 2-2 సార్లు మినిస్టర్ అయిన వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద పోరాడారు నేను ఎలక్షన్ చేయలేదు యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను రోజమగారి నాయకత్వం రోజమగారి నాయకత్వం నా అన్నలందరూ నాకు తోడున్నారు నా భర్త నా పిల్లలు ఉన్నారు నాకు తెలియని వాళ్ళు కూడా బయట నుంచి నేను గెలవాలి అని ప్రార్థనలు చేశారు 2 సార్లు లోపల మోసం చేశారు టీడీపీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నన్ను సొంత చెల్లెల్లాగా సొంత బిడ్డలాగా ఆశీర్వదించారు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా మహిళలందరూ కూడా నేను గెలవాలి అని చెప్పి ఆశీర్వాదాలతో నాకు ఓట్లేశారు పెద్దవాళ్ళు వేశారు యూత్ వేశారు అందరికీ నా కృతజ్ఞతలు ధర్మం గెలిచింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కడం కోసం ఏ విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ పీఆర్పీ అన్ని కలిసికట్టుగా చేశాయో కూడా మనం చూసాం ఎన్నికలు ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా వెంటనే వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ని దెబ్బతీయాలని వాళ్ళు ఆడిన నాటకం కుట్ర తప్ప జగనన్న అంటే ప్రజలందరికీ ప్రాణం అన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు ఎవరైతే సహాయం చేసి విన్ అవడానికి ఆశీర్వదించిన అందరికీ మళ్ళీ ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ గారికి ఆయన ఆశీర్వాదంతోనే ఆయన దగ్గరకు వచ్చాను ఆయన పైనుంచి నన్ను ఆశీర్వదించారు ఆయన బిడ్డలందరితో కూడా నన్ను పంచాయితీ గెలిపించారు